మరొక విషయం ఏంటంటే చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు వచ్చిన తర్వాత ఇంకా మనకు అయిపోయింది మన పరిస్థితి మన భయాందలంతో బలహీనమైన మనస్తత్వంతో చాలా మంది ప్రాణాలు తీసుకున్నారని తెలిసిన తర్వాత అయ్యో వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళంత భయపడాల్సిన అవసరం లేదు కొన్నాళ్ళు పోతే ఇది ఒక జలుబు వచ్చినట్లు ఒక దగ్గు వచ్చినట్టు తప్ప అంతకుమించి ప్రమాదం కాదు ప్రస్తుతానికి మందు లేదు కాబట్టి ఇది వైల్డ్ ఫైర్ లాగా ప్రపంచం అంతా ఒకసారి దాడి చేసింది కాబట్టి మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం కానీ మనకి భయపడాల్సిన అవసరం లేదు 100% తగు జాగ్రత్త ప్రతి క్షణం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ ఆ రకంగా తీసుకుంటూ దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు ఎవరైతే గనక రికవరీ అయ్యారో వాళ్ళందరూ కలిపి ఆయా డైరెక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం ఆయా చోట్లలో నిర్దేశిత ప్లేసెస్లో నిర్దేశిత హాస్పిటల్స్లో నిర్దేశిత రక్త నిధులుండే ఆ బ్యాంక్స్లోకి వెళ్ళి వాళ్ళు గనక బ్లడ్ ఇవ్వగలిగితే ఆ బ్లడ్లో నుంచి ఆ ఒక్క కాంపౌండ్ తీసుకుంటారు ప్లాస్మాన్ కాంపౌండ్ తీసుకుని మిగతా తిరిగి అదే సమయంలో మీ బాడీలోకి ఎక్కించేస్తారు కాబట్టి ఇవి ఇది ఏమాత్రం పెయిన్లెస్ ఏమి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఇవ్వచ్చు ఎక్కడ భయభ్రాంతులు మీరు లోనవ్వక్కలేదు ఆల్రెడీ ఇచ్చినటువంటి దాతలు మీకు అందరికీ తెలుసు మీరు ప్రతి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ఈ రకంగా నేను కూడా నా వంతు బాధ్యతగా వారు పిలిచినటువంటి తక్కువ సమయంలో నా ఇంట్లో నా దగ్గర పనిచేసేటువంటి 4-5 వర్కర్స్ కి క్లీన్ చేసే నీ పేరేంటారా మర్చిపోయాను పర్లేదు చెప్పరా కోపడు నీ పేరేంటి లక్ష్మణ్ లక్ష్మణ్ సీను వంట సీను అలాగే సీను వాళ్ళ అబ్బాయి అలాగే వెనకాల ఇంకొక లేడీ ఆవిడ కూడా మనకి కాయగూరలు కడుగుతూ వంట చేస్తుంటుంది వీళ్ళందరికీ ఏంటంటే బయట నుంచి వచ్చిన కాయగూరల ద్వారా వాటి క్లీనింగ్ టైంలో ఆవిడ తగు జాగ్రత్తలు తీసుకోవడంలో అశ్రద్ధ వహించింది కాబట్టి వాడికి అతుక్కోదు సరే కుర్రోడా నాకేం రాదులే నాకేం వస్తుందని ఒక కేర్లెస్నెస్ తోటి ఉన్నాడు తప్పని వాడికి అతుక్కుంది ఆ తర్వాత ఆవిడుంది పాపం ఆవిడ ఏం తెలుసు ఏదో కాయగూరలు కడిగారన్నారు తెచ్చిన కాయగూరలు పెట్టుకుంది కడిగి సోప్తో కడిగి వేడి నీళ్ళలో సోక్ చేసి అవి పంపించే లోపల ఆడికి అబ్బుక్కు ముక్కు దురదొచ్చిందంట ఇలా ఇలా అనుకుంది ఆ ఒక్క క్షణం చాలదా లోపలికి వెళ్ళిపోవడానికి అది దారి ఎత్తుకుంటుంది కరోనా అది ఎప్పట్లో లోపలికి వెళ్ళిపోయింది చేయి పెట్టి తీసేలోగా లోపలికి వెళ్ళిపోయింది గొంతు లోపల లంగ్స్ దాకా వెళ్ళిపోయేది ఇంకా సో ఆ తర్వాత దగ్గుతూ దగ్గుతూ కళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అది ఇది నీరసంగా ఉంటుందమ్మా అంటే డౌట్ వచ్చింది నువ్వు ముందు ఇంటి నుంచి వెళ్ళిపో బయట కానీ ఒక వేరే ఫ్లాట్ తీసుకుని వీళ్ళందరినీ క్వారంటైన్ హౌస్ గా అక్కడ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి వేరే ట్రీట్మెంట్ లేదు ఫీవర్ ఎక్కువైతే కనుక పారాసెటమాల్ ఇవ్వాలి ఒళ్ళు నొప్పులు ఎక్కువైతే కనుక డోలో ఇవ్వాలి ఇలాంటివి ఏవో అనుకుని వాళ్ళకి అందరికీ ఇచ్చి ఆ దూరంగా భోజనం కూడా ఏదో జైల్లో ఉంటే అలా తోసేస్తారు అట్లా ఫుడ్ పెట్టి కర్మ వాళ్ళు తిని వాళ్ళు ఆ రకంగా విత్ఇన్ నో టైం వాళ్ళు రికవర్ అయ్యారు అయినా సరే ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రాగా వాళ్ళని అక్కడే ఉంచి బ్లడ్ టెస్ట్లు 2 సార్లు చేశాం చేసిన తర్వాత ఇప్పుడు స్వాబ్ తీస్తే కనుక కరోనా లేదు అండ్ ఫుల్ నెగిటివ్ అయితే వాళ్ళ బాడీలో మాత్రం యాంటీబాడీస్ ఉన్నాయి అందులో వాళ్ళందరూ రిచ్గా ఉంది యాంటీబాడీస్ వాళ్ళు ఇవ్వగలిగితే కనుక ఒక్కసారి ఇవ్వగలిగితే 3 ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది అలాంటి గొప్ప అవకాశం వాళ్ళకుంది అయితే ఇందులో నేను విన్నది ఏంటంటే బిడ్డల్ని కన్నటువంటి మహిళలు ఇచ్చే అవకాశం చాలా తక్కువ లేదని అంటున్నారు అది సబ్జెక్ట్ కరెక్ట్ ఒకవేళ ఇవ్వగలిగితే కనుక ఆ ఒక్కవిడి తప్పించుకుంటుంది నీకు బలంగా ఉన్నా ఇచ్చేస్తానండి అంటే కనుక నువ్వు ఇచ్చేమో పర్లేదు చూద్దాం డాక్టర్ చూసుకుంటా ముందు ఇచ్చేమో అది వాడుకుంటారు లేదా వాళ్ళు ఇష్టం నీకు సంతృప్తి ఉంటుంది ఏ నేను ఇచ్చాను నా బిడ్డల కోసం అనే సంతృప్తి నీలో ఉంటుంది నువ్వు ఇచ్చేస్తా నాకు తెలిసిపోయింది నువ్వు బాగా ఫుల్ నువ్వు ఫుల్ మోటివేట్ అయ్యి ఉన్నావు ఓకే కూర్చోండి సో అట్లాగా ఇలా మనకు చెప్పగలగాలే కానివ్వండి రాకుండా పోరండి నేను ఎంతో మందిని అడుగుతుంటే కనుక మాకు డైరెక్షన్ చేసేలా ఎవరు లేరండి మాకు ఇవ్వాలని ఉంటుందని ఎవరు చెప్తారు ఎవరైనా చెప్తే కనుక మేము ఖచ్చితంగా చేస్తామండి అని ఆ రకంగా చాలా మంది నేను తగ్గుతున్నాను డౌట్ పడద్దే ఎక్కడ తగ్గాలంటే భయం వస్తుందండి ఏదో చిన్న చోక్ వచ్చి తగ్గిన గబుక్కుని ఏదైనా ఎలా చూసి తుమ్మినా సరే భయం వేస్తాడు వాళ్ళు కూడా దూరంగా జరిగిపోతున్నారు కర్మ
ఇవన్నీ ఒక ఎత్తు ఇంట్లోకి వెళ్ళి ఆ సురేఖ ఎలా ఉన్నా అంటే ఇలా చేసేస్తుంది, ఏదో తీసేది కదా అట్లాగా. చక్క చేసేస్తే తను కూడా దగ్గర అలా ఉండేది, ఇప్పుడు చేయేస్తే అంటే దూరంగా వెళ్ళిపోతున్నారు. ఓహో అప్పుడు అర్థమైంది, వాళ్ళు కూడా నమ్మట్లేదు మనల్ని. సరే ఓకే, సోషల్ డిస్టెన్సింగ్ ఉండొచ్చు కానీ భార్య భర్తల మధ్య కూడా ఏర్పడిపోయింది కర్మ సిచ్యువేషన్, ఏం చేస్తాం ఇది. బట్ ఏమైనా సరే లైటర్ వెయిన్ పక్కన పెడదాం, సీరియస్ ఆఫ్ ఇట్ ఈస్. ప్రతి ఒక్కళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉండే పరిస్థితి, ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని మనం ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని పరిణామం, దీని తీవ్రత ఎంత ఉందన్నది మనం ఇప్పుడు ఏమి చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ వినమ్రంగా తెలియజేస్తున్నాను, బాధ్యత గల మన సొసైటీలో ఉన్నటువంటి మనము కరోనా నుంచి తేరుకున్నటువంటి వ్యక్తులుగా, నెగిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళలో అబండెంట్ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు 3 నెలల వరకు దాదాపుగా ఎవ్రీ 10 రోజులకి వారానికి 15 రోజులకి ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఇస్తే అది 3 వరకు వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఇవ్వటానికి ఈ క్షణం నుంచి సమయత్వం అవ్వండి, చెయ్యండి. రేపు పొద్దున మీకు అవసరం వచ్చినప్పుడు కూడా అంతే మంది తరలి వస్తారు. మీరు ఇస్తే దానికి ఎన్నో ఫోల్డ్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి మీకు సపోర్ట్ నిలబడతారు. కాబట్టి ఇది అత్యంత అవసరం, మీరు ఇవ్వండి. ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నా ఈ వేదిక సమక్షంలో నేను విన్నవించుకుంటున్నాను, ప్లాస్మా అన్నది ఒక సంజీవిని. ఈ రోజున మన తోటి మానవులు ఎంతో మంది కరోనా బారిన పడి సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వగలిగితే కనుక త్వరితగతిన వాళ్ళు కోలుకుంటారు, వాళ్ళు మీకు జీవితాంతం రుణపడి ఉంటారు. అలా ఇవ్వటం మూలంగా మీకు ఉండే సంతృప్తి అంతా ఇంత కాదు, నిజంగా భగవంతుడు అనేవాడు ఉండే కనుక ఖచ్చితంగా మీరందరూ పునీతులు అవుతారు. ఆ రకమైన సంతృప్తి మీరు పొందండి. కరోనాని ఎదుర్కోవటానికి ప్రస్తుతం భగవంతుడు మనకి ఇచ్చిన ఒకే ఒక వెపన్ ప్లాస్మా, దాంతో మనం ఎదుర్కొందాం, మనమే దీన్ని నిర్మూలిద్దాం. ఆ తర్వాత వ్యాక్సిన్ వస్తే చూసుకుందాం. ఇది పోటీ మానవత్వానికి సైన్స్లకు మధ్య ఉన్నటువంటి జరుగుతున్న పోటీ. ఇందులో సైంటిస్టుల కంటే కూడాను మానవత్వం ఉన్న మనుషులే విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. అండ్ మరొకసారి మీరు నాకు ఇచ్చిన అవకాశానికి చాలా చాలా సంతోషం అండి. అండ్ ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఇదే కాదు సత్యనారాయణ గారు, మీరు ఎనీ టైం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మీరు అనుకున్నవి కనుక 10 మంది చేరడం కోసంగా నన్ను ఒక వెపన్ గా వాడుకుంటానంటే, మీరు వెపన్ అంటే నా ఉద్దేశం సత్యనారాయణ గారి చేతిలో వెపన్ అంటే కొంచెం నన్ను వాడుకుని మీరు ఖచ్చితంగా మంచి చేస్తే నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఆ రకంగా నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.